రేపు ఒకరోజు చూస్తాం, ఎల్లుండి మళ్ళా కలెక్టర్ మళ్ళీ చేస్తాం. ఇలా మీకు ఇచ్చే 20 డిమాండ్ల కనీసం ఒక 5 డిమాండ్ల మాకు చేయాలి, మాకు న్యాయం జరగాలి. నేను చో ఎల్లుండి మాత్రం భారీ చేస్తున్నా, మళ్ళీ ధర్నా ఉంటుంది. మీరు పని చేపిస్తున్నారంటేనే మేము ఓకే, మేము ఇళ్ళలో పోయి ఉంటామంటేనే మీకు ఓకే, మేము డ్యూటీ ఎక్కమంటారా చెప్పండి. మాకు సహాయం ఇస్తారా లేదా? సహాయం చేసినప్పుడు ఇది వేరే వాళ్ళకి ఇవ్వడం రాదు. కల్బీ రైతా సార్ తెలంగాణ ఆశా యూనియన్ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ ముందు ధర్నా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఆశాల సమస్యలు అసలు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ 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 ఇచ్చుకున్న తర్వాత ఒక్క సమస్య అసలు పరిష్కారం కావడం లేదు. పనిని బట్టి పారితోషికాలను పెడతాడు, లేని సర్వేలన్నీ వీళ్ళతో చేయిస్తుండ్రు పారితోషం లేకుండా. మరి పారితోషం ఏ సర్వే చేసినా కానీ పారితోషకాలు ఇవ్వాలి. అట్లనే లిఫ్టీ సర్వే చేయిస్తుండ్రు, సర్వేలు చేసి చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆశా వర్గాల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ సమ్మె ఇవాళ 11వ రోజుకు చేరుకున్నది, 11వ రోజే కాదు ఇంకా ఎన్ని రోజులైనా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుందని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో అది మేము కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ మేడం గారి ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. గజ్జగా జరుగుతుంది పోదంపా అంటే తుమ్మలు తిడతారు వద్దని అన్నీ ఉన్నాయి, కానీ కళ్ళకు చీకట్లేస్తాయి. ఇంకేమన్నా అనిపిస్తుందా అమ్మా నీకు? ఫీవర్ ఉందా నీకు? అంటే విష చీరలు వస్తున్నాయి కదా, ఏమన్నా ఉన్నాయా? ఇలా ఇద్దరు మంది పడిపోయారు, అక్కడ ఒకరు పడిపోయారు, అక్కడ ఒకరు ఇద్దరు పడిపోయారు. వినొచ్చిరా మరి చెప్పేమన్నా చక్కెర వస్తుందా? ఏమనిపిస్తుంది? అంతేనా? పోతే హాస్పిటల్ మరి ఎక్కువ మరి టాబ్లెట్లు ఇచ్చుకుంటాం. మేము ఇంటికి తిరగను, ఏ లాక్డౌన్లో అయినా కానీ ఎవరి రాని పరిస్థితుల్లో కూడా మేము పోయి సేవ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు పొద్దున వినిపించడం అయ్యేదాకా మేము రోడ్డు మీదకి వెళ్ళి దాటేది లేదు. మేము సమ్మె విరమించలేదు సార్. ఖచ్చితంగా మీరు పొద్దున వినిపించడం చేసి మా వాళ్ళని చెప్పడం వినిపించి మాకు ఇది రేపో ఎన్నో ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి చేసేదాకా మాకు మేము సమ్మె విరమించలేదు సార్. ఆయన